డ్రగ్స్ కు వ్యతిరేకంగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ నుంచి సిట్ ఆఫీస్ వరకు పాదయాత్రకు టీటీడీపీ నేతలు పిలుపునిచ్చారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు పాదయాత్ర చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. జాతీయ మారక ద్రవ్యాల మాఫియా హైదరాబాద్ మీద పంజా విసిరింది. ఈ సందర్భంగా ఇలాంటి మారక ద్రవ్యాల మీద నిఘా వర్గాలను పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిఘా వర్గాలను మొత్తం రాజకీయ అవసరాలకు ఉపయోగించుకొని వాళ్ళ మీద నిఘా లేకపోవడం వల్ల ఈరోజు హైదరాబాదును మారక ద్రవ్యాలు పట్టి పీడిస్తున్నాయి. విచారణ అధికారి అకున్ సాబర్వాల్ గారు, చాలా ప్రముఖులు ఉన్నారు ఇందులో, వాళ్ళని విచారించే సందర్భంగా మా మీద ఒత్తిడి ఉన్నది, ఈ ఒత్తిడిని తట్టుకొనైనా విచారణ చేస్తున్నామంటే ఆ విచారణ అధికారి మీద ఒత్తిడి చేస్తున్నది ఎవరో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి. ప్రముఖులని ఎవరైతే చెప్తుండో వినియోగిస్తున్న వాళ్ళను, సరఫరా చేస్తున్న వాళ్ళ వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బయట పెట్టాలి. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక చైతన్యం కల్పించడానికి, ఒక అవగాహన కల్పించడానికి విద్యార్థులు మారక ద్రవ్యాల బారిన పడితే రాబోయే ప్రమాదాన్ని, పొంచి ఉన్న ప్రమాదాన్ని సమాజానికి తెలియజెప్పే విధంగా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.